సీఎం జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఈసారి పోలవరం ప్రత్యేక హోదా సాధించుకొని మాత్రమే మరలా తిరిగి తాడేపల్లికి వస్తారు, లేదంటే ఇంగరారు. ఎందుకంటే ఇప్పటికి 36వ సారి ఈరోజు వెళ్తే కుదిరితే ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళే అవకాశం ఉంది. అపాయింట్మెంట్లు పెట్టారు, ఏటూ అక్కడే ఉన్నాడు. ముఖ్యంగా అమిత్ షాని కలవాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారంట గత వారంలో కలిసినప్పుడు. ఇంకా అమిత్ షాని కలిస్తే అమిత్ షా వైసీపీని బీజేపీలో విలీనం చేయండి, మీరు ఎందుకు నడపలేకపోతున్నారు, మీ పార్టీ గెలిచే పరిస్థితి కూడా లేదు, నా దగ్గర 3 సర్వేలు ఉన్నాయి, కావాలంటే చూడండి, నేను ఫైల్ ముందు పెడుతున్నాను. ఇక వైసీపీని మింగేయటానికి తిమింగలాలు రెడీగా ఉన్నాయి బీజేపీ పెద్దలు. మరి మీరు వైసీపీ విలీనం చేయకపోతే మీరు ఇన్ని కేసులు ఉన్నాయి, మరి 42,000 కోట్లు అక్రమ ఆస్తులు, గడిచిన 5 ఏళ్లలో ఇక 6 లక్షల కోట్లు అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 10,45,000 కోట్లు అప్పు చేసి 2,45,000 కోట్లు జనాల అకౌంట్లో వేస్తే మిగతా 8,35,000 కోట్లు ఏమైనాయి అని కేంద్ర పెద్దలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తే 10 లక్షల కోట్లు జనాల ఖాతాలు వేయాలి కదా, అన్నీ బీఓటీయే కదా, కానీ వేయలా, మరి ఏమైపోయినాయి డబ్బంతా? అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి బీజేపీ నేతలు అడుగుతూ ఉన్నారు కేంద్రంలో. పార్టీని విలీనం చేసుకుంటే మంచిది, లేదంటే తర్వాత మరి ఈడీ సిబిఐ వీళ్ళంతా నా మాట వినడం లేదు, ఈ మధ్య ఎవరి మీద పోతే వాళ్ళ మీదకి వెళ్తా ఉన్నారు, నేను తీసుకుని బొక్కలు నొక్కితే మళ్ళీ నా దగ్గర రావద్దు, పార్టీని విలీనం చేయమని చెప్పాడంట. విలీనం చేయకపోయినా అన్ని విషయాల్లో మీకే సపోర్ట్ చేస్తాం, మా ఎంపీలే మీ ఎంపీలు, 25 మందిని గెలిపించుకుని వస్తా, బీజేపీ టీడీతో మాత్రం పొత్తు పెట్టుకోవద్దు, దయచేసి వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, వాళ్ళు ఇస్తే నీకు 5 సీట్లు 6 సీట్లు ఇస్తాను, నేను 25 సీట్లు తీసుకొచ్చి నీ చేతిలో పెడతా అని జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. అమిత్ షా అంగీకరిస్తాడా లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు వెళ్తేనే బీజేపీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించమని చెబుతున్నాడట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే వైసీపీని బీజేపీలో విలీనమే చేయమంటున్నాడు. ఇక బీజేపీ పెద్దల గోడ మీద పెళ్లి వ్యవహారంలో ఉన్నారు. మరి రాబోయే వారం రోజుల్లో కొత్త వ్యవహారం తేలిపోతుందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధ్రేశ్వరి ప్రకటించారు. మరి ఆమెకైతే సంకేతాలు వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే కేంద్ర పెద్దలతోనే టచ్లో ఉంటారు కాబట్టి ఆ మాటలు నమ్మాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు ఢిల్లీ వెళ్ళి ఇంటికి వస్తే అమిత్ షా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగన్ త్వరగా నిర్ణయం తీసుకుంటే వైసీపీ వెళ్ళి బీజేపీలో కలిసిపోద్ది, విలీనం అయిపోద్ది. లేదు చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిని సీఎం చేద్దామని ఈయన అంగీకరిస్తే బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మరో వీడియో చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.